టీడీపీ జనసేన పొత్తుపై స్పందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీపీ గొర్రెల సూర్యబాబు కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సూర్యబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ప్రథమంగా వైసీపీ పార్టీ ఎంపీపీగా జనసేన టీడీపీ పొత్తుని ఏ విధంగా చూస్తారు? జనసేన టీడీపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలు కలిసినా గానీ వైసీపీ ఒంటరిగా వెళ్తాది. గతంలో 2019 కంటే మంచి సీట్లు ఇంకా అధికంగా ఎక్కువ సీట్లు వైసీపీ రాగలుగుతాయి. ఎందుకంటే ఈరోజు జనసేనను కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో లేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మక్కువగా ఉన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి కూడా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వెళ్ళినప్పుడు ప్రజలు పడుతున్న హార్దలే దానికి నిదర్శనం. దీనికి ఆ పొత్తు ప్రభావం అయితే వైసీపీ పైన ఏమాత్రం కూడా చూపింది. ఇంకా ఎక్కువ మెజారిటీ ఆఫ్ సీట్లు రాగలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైము గతంలో 151 సీట్లు వస్తే ఈసారి 151 పై చిరుకు సీట్లు రాగలుగుతాయని చెప్పగలుగుతాం. అంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వై నాట్ 175/175 అంటున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు కుంభస్థలాన్ని కూడా భద్ర కొడతామంటున్నారు. సాధ్యం అనుకోవచ్చా ఇప్పుడున్న తరుణంలో ఈ జనసేన టీడీపీ పొత్తు ఖాయమైన నేపథ్యంలో? జనసేన టీడీపీ పొత్తు వల్ల ఇప్పుడు వాళ్ళలో ఎవరో సీఎం క్యాండిడేట్ తేల్చుకోవాలి. అంటే సీఎం క్యాండిడేట్ తేల్చుకోవడానికి అంత అవసరం లేదు లేండి. ఎందుకంటే ఆ పరిస్థితులు రావు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గానికి కూడా సమన్యాయం చేయలేని పరిస్థితులు. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. అయితే అందరినీ అన్ని వర్గాలను కూడా మోసం చేశాడు, ముఖ్యంగా యువతని మోసం చేసిన నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని నమ్మే పరిస్థితులు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి ఏదైతే ఉందో అవినీతిని ఈరోజు బయటికి తీసుకురావడం, ఈరోజు ప్రజలందరూ కూడా అవినీతి చేశారనే విషయాన్ని నమ్మారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి అయితే స్పందన లేదు. కేవలం కార్యకర్తలు మాత్రమే అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప ప్రజల నుంచి అయ్యో పాపం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడంటే సానుభూతి అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒరిజినల్ గా అవినీతిపరుడు. ఎందుకంటే 23 కేసుల్లో స్టేల్ తెచ్చుకొని స్టేల్ మీద మాత్రమే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి ప్రజలెవరూ తెలుగుదేశం పార్టీని కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పలికండి, జనసేనకి కనీస అభ్యర్థులు ఎవరు చెప్పమండి. ఈ 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు లేరని చెప్పమండి. అసలు పార్టీ నాయకత్వమే లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూస్తే ఎప్పుడు సినిమాలు చూసి చేస్తారు తప్ప ఏదైతే ప్రజా సమస్య పైన పోరాటాలు చెప్పండి. అంటే తన సొంతంగా తన సొంత నిధులతో 30 కోట్లు ఖర్చు పెట్టే కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఉంది కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? అవును, ఎందుకంటే ఆయన దగ్గర బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఏదో వీళ్ళకి పంచాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువడుతున్నారు అంటారా, పవన్ కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అంటారా? అంటే దాని అర్థం అదే కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కదా ఈ కార్యక్రమాలనే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముని ఎగ్గొట్టి ఈ విధంగా ఏవో కొన్ని కార్యక్రమాలు చేసి మొత్తం అంతా కూడా ప్రజలకు నేను ఇస్తున్నాను, నేను ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదని చెప్పుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ ప్రజల సొమ్ము ఇదంతా. అంటే ఈరోజు వైసీపీ కూడా ఎక్కువ నిధులు కూడా పంచుతున్న పరిస్థితి ఉంది. అంటే సంక్షేమం ఉంది కానీ ఎక్కడ అభివృద్ధి లేదంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. సూర్యబాబు గారు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ సంక్షేమం గురించి ఎక్కడ ఎవరికి రాలేదు చెప్పండి. అంటే సంక్షేమం ఓకే, అంటే ప్రజలు సోమరిపోట్లుగా తయారు చేస్తా ఉన్నారు, అనేక ఉచిత పథకాలు ఇస్తున్నారంటూ కూడా టీడీపీ కానీ జనసేన పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు వైసీపీ ప్రభుత్వము పేదవాడి పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, అందరి పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాల్ని కూడా ఏదో విధంగా న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు మీరు పెట్టే ప్రతి పథకం కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చాం. ఏ వర్గానికి ఈరోజు ఆటోలకు డబ్బులు ఇచ్చాం, రజకులకి డబ్బులు ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాం, లేదా ఎవరిని ఏ వర్గాన్ని తీసుకోండి ప్రతి వర్గానికి కూడా నేరుగా
నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మేము ఎవరిని సోమరిపోతులు తయారు చేయలేదండి. వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళ కష్టాన్ని మనం చేర్చాలని ఈ ప్రభుత్వం బాధ్యత కాబట్టి పేదవాడి కష్టం తీర్చాలి. ఆ రోజు గాంధీజీ కళ్ళ కన్నుండి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి. ప్రతి పేదవాడు పేదవాడిగా ఉండకూడదు, ధనవంతుడిగా తయారు చేయాలని ఆలోచించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నేను ఏంటంటే ఎలాగా ప్రతిపక్ష పార్టీలు ఆ విమర్శలు తప్పవు కానీ మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని కాపీ కొట్టే కదా ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడతా అన్నాడు. మరి దాన్ని ఏమంటారు అంటే మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అదంతా కూడా వైసీపీ కాపీ కొట్టిందే కదా. మరి ఆయన దగ్గర అంటే అంటే టీడీపీ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. జగన్ ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరిపై కూడా అనేక అవినీతి మచ్చలేసి వారిని కూడా జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే ఎలక్షన్ ముందు కావాలనే టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారంటూ కూడా టీడీపీ విమర్శిస్తుంది. ఏం చెప్తారు? ప్రభుత్వము ఎవరి మీద అవినీతి మచ్చలు వేయడం కాదండి, అవినీతికి సంబంధించి స్కామ్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఎవరో చేసింది కాదు, చంద్రబాబు నాయుడు మీద 23 కేసులు ఉన్నాయి. ఏంటి అవన్నీ కూడా చేసిన అవినీతే. ఇప్పుడు అవన్నీ కూడా స్టీల్ రూపంలో ఉన్నాయి. ఆయన అవినీతి పాడు కాదు, ఒకటి నిరూపించుకోమండి, నేను అవినీతి పాడు కాదు, నేను ఒక వైట్ పేపర్ లో ఉన్నాను అని ఒకటి నిరూపించుకోమండి. మీ దగ్గర అంటే వైసీపీ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు, కానీ టీడీపీ ఒకటే విమర్శ చేస్తా ఉంది ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆధారాలు అలా కదండి, మొన్న 371 కోట్ల రూపాయలు ఆధారాలతో పాటు బయట పెట్టి ఏంటి కంపెనీ లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రభుత్వం దానికి 10% ఏంటి విత్డ్రా చేసి ఆ డబ్బు ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తే ఎంతకంటే అవినీతి ఏంటి? ఎవరికి కళ్ళు ముందు చూపించండి, ఇది కనిపిస్తుందా ఎవరికైనా? అంటే పచ్చనేత కనిపించలేకపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా కనిపించింది 371 కోట్లు చంద్రబాబు నాయుడు తినేసాడు అందుకనే ఈయన జైల్లో పెట్టారు. ఏంటి పోనీ న్యాయస్థానాలు కూడా ఊరికినే ఇవ్వవు కదండి, ఆయన కోర్టుకి రిమాండ్ ఎందుకు పంపించారు? న్యాయస్థానంలో అది నిజంగా 375 కోట్లు తినలేరు అనుకుంటే ఆయన రిమాండ్ ఇవ్వరు కదా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చినవను. అంటే 2014లో ఏదైతే రిపీట్ అయిందో ఖచ్చితంగా 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది, మరలా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తామని వారు చెప్తున్నారు. పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది లేదు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటే లేదు. మాకు ఇంకా అనుకూలమైన ఓట్లు గతంలో కంటే టీడీపీకి జనసేనకి పడిన ఓట్లు కూడా ఈరోజు మాకే రాబోతున్నాయి. ఈ విషయం మీరు 2024 ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఇస్తుందని మీరు చూసుకోవచ్చు. అంటే 2019లో కూడా వీళ్ళు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓటు బ్యాంక్ మొత్తం చీలిపోయి చాలా మంది మీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది 1000 ఓట్లలోపే గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే టీడీపీకి జనసేనకి వచ్చిన ఓట్లు చూసుకుంటే వైసీపీ కానీ ఎక్కువ వచ్చాయి కదా, అదే సీన్ రిపీట్ అవుతుంది అంటున్నారు 2024. ఎందుకంటే ఒక అవినీతి పాడుకి సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని కూడా అవినీతి పాడే అంటారు. అతను అవినీతి పాడు కాబట్టి జైల్లో పెట్టారు. ఒక అవినీతి పాడు సపోర్ట్ చేస్తే ఈయన మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందండి? ఎందుకు ఇప్పుడు ఈయనకి ఆ ఓట్లు కావని చెప్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ కానీ కలిసిపోయి ఏంటంటే అంటే పార్టీలో ఆయన ఒక 20 ఓట్లు ఈయనకు 30 ఓట్లు వస్తే ఆ 20, 30, 50 ఓట్లు ఇప్పుడు వచ్చేస్తే మీరు ఎలా చెప్తారు? ప్రజలన్నీ ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి ఎవరు ఓట్లు వాళ్ళకి వేసారు, కానీ ఈరోజు పరిస్థితి అడిగారు ఇద్దరు కలిసిపోయారు, ఒక అవినీతి పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతం కంటే మంచి మెజారిటీ ఆఫ్ సీట్లు ఈ రాష్ట్రంలో 151 పైచిలకు ఓట్లు మళ్ళీ సీట్లు మాకు వైసీపీకి రాబోతున్నాయి. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంటే లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ ఆ మాజీ విద్యాశాఖ మంత్రి గంటా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది, అది నిజమంటారా? నిజమే, ఇప్పుడు గంట అవుతాడు, నారా లోకేష్ అవుతాడు, అందులో పాత్రధారులు ఎంతమంది ఉన్నారో అందరూ అవుతారు. చట్టం దాని చేసుకుని వెళ్ళిపోతుంది కదా, చట్టాన్ని మనం ఎవరో చేతిలో తీసుకోలేదు, చట్టం దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే ప్రజలు మరలా మిమ్మల్ని ఆదరిస్తారు, ఇప్పుడు 2019 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. 100%. రైట్ రైట్. థ్యాంక్ యూ సుర్బాబు గారు.